हेलो फूडीज़, वेलकम बैक टू अवर चैनल श्री स्किल्स। सो ई रोज मैं रेसीपी वे पुलुपु कारम उप्पु अवसर लेकिन वंट राने वाले ईजी चेसुकुने पप्पंडी चाला ईजी तेलुसुकुन्नाक चाला बागुंदी अनिपिस्तुंदी। सो ई रेसीपी मिस अवकुंडा चिवरी वरकु वीडियो कंप्लीट चूडंडी। सो ముందుగా దీని కోసం ఒక చిన్న గ్లాస్ తో కందిపప్పుని నిండుగా తీసుకొని ఇలా కుక్కర్ లోకి పోసుకోవాలి। తరువాత ఈ కందిపప్పుని 2-3 సార్లు వాటర్ తో బాగా వాష్ చేసుకోవాలి। సో ఈ విధంగా 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత పప్పు మునిగేంత వరకు వాటర్ పోసి తరువాత స్టవ్ ఆన్ చేసుకొని ఈ ప్రెషర్ కుక్కర్ ని మీడియం ఫ్లేమ్ లో 3 విజిల్స్ వచ్చే వరకు లేదా పప్పు సాఫ్ట్ గా ఉడికే వరకు ఉంచుకోవాలి। స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనం ప్రెషర్ కుక్కర్ ని ఓపెన్ చేసి ఈ విధంగా పప్పంతా మనం మ్యాష్ చేసుకోవాలి। కోర్స్ గా కాని స్మూత్ గా కాని మీ టేస్ట్ కి తగినట్లుగా మ్యాష్ చేసుకోవాలి। ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు అన్ని వేసుకొని ఆవాలు జీలకర్ర సాయిమినప్పప్పు అలాగే ఎండుమిర్చి ముక్కలు కూడా వేసి చిటపటలాడిన తర్వాత ఇప్పుడు 5-6 వరకు వెల్లుల్లి రెబ్బలు అలాగే 5 రెమ్మల కరివేపాకు వేసి ఒక 2 నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకోవాలి। అలాగే 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి। ఇప్పుడు సన్నగా పొడుగ్గా తరిగిన ఒక చిన్న ఉల్లిపాయ 2-3 పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేసుకోండి। తరువాత అన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు మనం పక్కనే మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పు అంతా వేసుకోవాలి। ఇప్పుడు మనం పప్పు కన్సిస్టెన్సీకి అవసరపడే వాటర్ ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 2 నిమిషాల పాటు అన్ని కలిసిపోయేలాగా ఉడికించుకోవాలి। సో మనం ఇప్పటివరకు ఉప్పు కారం పులుపు ఏమీ యాడ్ చేయలేదు కదా, సో వాటి కోసం ఇప్పుడు మనం యాడ్ చేసేది ఏంటంటే అదే ఊరగాయ। సో మన ఇళ్ళల్లో సంవత్సరం పొడవుతా మనకి అవైలబుల్ గా ఉండేది ఈ మామిడికాయ ఊరగాయ కదండి। సో కొంతమంది దీని ఆవకాయ అని కూడా పిలుస్తారు। సో ఆవకాయ కాని ఊరగాయ కాని ఏదైనా సరే మనం ఈ పప్పులో డైరెక్ట్ గా వాడుకోవచ్చు। దీనివల్ల మనకి మామిడికాయ పులుపు ఉప్పు కారం అన్ని పప్పుకి తగినట్టుగా ఉంటాయి। సో మీరు ఎక్స్ట్రా కూడా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి। కావాలంటే కొంచెం ఉప్పుని ఒకసారి చెక్ చేసుకొని యాడ్ చేయండి అంతే। సో ఈ పప్పుకి నేను 4 ఊరగాయ ముక్కల్ని యాడ్ చేశానండి। సో ఈ పప్పులో ఊరగాయ అంతా కలిసిపోయే వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది। సో ఈ ప్రాసెస్ లో ముక్క ఉడకాలి అండ్ పులుపు ఎంత వేయాలి ఉప్పు ఎంత వేయాలి కారం అడ్జస్ట్ చేయాలి, సో ఇలాంటి క్వశ్చన్స్ ఏమీ ఉండవు। వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయొచ్చు, చాలా ఈజీగా ఉంది కదా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది। సంవత్సరం పొడవుతా మన మామిడికాయ పప్పు టేస్ట్ ని మిస్ అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు। సో మీకు నచ్చిందా తప్పకుండా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది। అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం కూడా మర్చిపోకండి। అలాగే ఇలాంటి మరెన్నో సింపుల్ ఈజీ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రీ స్కిల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి। అలాగే మరొక కొత్త రెసిపీతో మరొక కొత్త వీడియోలో కలుద్దాం। అంటిల్ దెన్ బై ఫుడీస్।